అయితే ఇవాళ రాజధాని ప్రాంతంలోని ఆ ఇళ్ల పట్టాలు పంచాలి, 50,000 మందికి కూడా ఇవ్వాలి. కానీ ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. మొన్న ఆ లేఅవుట్ని పీకేయడం, రాళ్ళు అవి పీకేయడం, ఈ గొడవల మధ్యన ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న మధ్యతరగతి పేదలు, విజయవాడ మన కాకాని దుగ్గిరాల ప్రాంతంలో వాళ్ళు వచ్చి తన్నులు తినడానికి సిద్ధంగా లేరు. వీళ్ళు తినడానికి సిద్ధంగా ఉన్నారు, దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అధికారుల మీద దాడులు చేశారు, కూలీల మీద దాడులు చేశారు, అక్కడ ఉన్నటువంటి ఇతర వాహనాలని ధ్వంసం చేశారు, వెనక్కి పంపించేశారు. దాంతో అక్కడ పూర్తి కావట్లేదు, అవి పూర్తి కాకపోతే ఇవ్వలేరు, అట్లా ఇవ్వకుండా ఆపుతున్నారు. ఈ ప్రభుత్వం పేదలకు సంబంధించి ఏమి స్పష్టత ఇస్తుంది? అక్కడ వాళ్ళ ఆందోళనకి దిగొచ్చేటట్టయితే ఇంకా ప్రభుత్వాలు అనవసరం, లేదా అప్పుడు వేరే చోటన్నా ఇవ్వాలి. అంతే తప్పించి ఆందోళనల కారణం పెట్టుకుని లేట్ అయిపోతూ ఉంటాయి. అసలు ఎప్పుడు ఇస్తారనేది తెలియట్లేదు. మిగతా అన్ని చోట్ల ఇచ్చారు, అక్కడ ఇవ్వాలి. ఇప్పుడు మిగతా చోట్ల నిర్మాణాలు కూడా ప్రారంభమైనాయి చాలా చోట్ల, ఇక్కడైతే ప్రారంభం కాలేదు. ఎప్పుడు అవుతుంది అంటే పేదలని అడ్డు పెట్టుకుని ఆట ఆడుకుంటే ప్రయోజనం ఏమైనా ఉందా? ఆలోచించుకోవాల్సింది.